హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం ఈరోజు మన వీడియోలో మామిడికాయ పప్పును ఎలా చేయాలో మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకుని వాష్ చేసుకుని వాటర్ పోసి కనీసం ఒక గంట పాటైనా నానబెట్టుకోవాలి గంట తర్వాత నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లోకి తీసుకుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పచ్చి పచ్చిమామిడికాయను తీసుకుని వాష్ చేసుకుని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చి మామిడికాయలో విటమిన్ ఏ ఏసీలు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుతాయి పచ్చి మామిడికాయలు తినడం వలన తెల్ల రక్త కణాలు పెరిగి వ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి రంగు మారే వరకు ఫ్రై చేయాలి దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి శీలకలు ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే దీనిలో ఒక పావు టీ స్పూన్ ఇంగవను కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలను మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని దానిలోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి నేను మామిడి టెంకను వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను మామిడి టెంక వేయడం వలన పప్పుకు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేయాలి ఐదు నిమిషాలు తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుని దీనిలో ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు కుక్ చేయాలి రెండు నిమిషాలు తర్వాత ఒకసారి కలిపి దీనిలో కొన్ని వాటర్ని యాడ్ చేయాలి నేను ఇక్కడ ములక్కాడల ఫ్రై కోసం ములక్కాడలను ఉడికించిన వాటర్ను యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ వాటర్ను కూడా వేసుకోవచ్చు ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు అలాగే ములక్కాడలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మామిడికాయ ఉడికిపోయిన తర్వాత దీనిలో మీ రుచికి సరిపడా కారం అలాగే ఉప్పును వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకుని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్లే ఇదండి ఇవాళ వీడియో మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్తే